नमस्कार मुख्यमंत्री जगन मोहन रेड्डी बहिरंग सभा नोटकोच्चिनट्टु इंट्लोने अक्रम संबंधाल वाटि नेपथ्यंलो जगह नेराल गुरिंचि जगन बेंगळूरु प्यालेस लो सरसालु अकृत्यालु अंदरिकी तेलुसु जगन पापं पसिवाडु अनुकोनि मल्ला ओट्लेस्तारेमो बाधा हृदयंतो मोहं मार्चुकोनि मीरु तिरिगिन विधानान्नि चूसि गतंलो अनुकुन्नट्टुगा अदे पापं पसिवाडु अनुकोनि ओट्लेस्तारु अनुकोवडं परपाटे जगन पवन कल्याण गारु व्यवस्थ तप्पनि चेप्तुन्नारु वालंटीरी व्यवस्थ द्वारा గోప్యమైన సమాచారం మీకు ఎందుకు ఇవ్వాలి జగన్ జనసేన కార్యకర్తలందరూ కూడా జరుగుతున్నారు వాలంటరీ విధానం తప్పు 5000 రూపాయలతో పని చేసే ఒక వాలంటీర్ లాగిన్ ఐడి ఇస్తారు ఆయనే సమాచారం ఎంటర్ చేస్తారు మాన్యువల్ గా తీసుకుంటాడు ట్యాబ్ లో ఎక్కిస్తున్నారు దాన్ని ఐపాక్ లో ఇస్తున్నారు ఆ సమాచారం అంతా కూడా హైదరాబాద్ కు సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంది నిన్నటి రోజున ఎస్పీ గారు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ వేలు ముద్రలు మరియు ఆధార్ కార్డు ఆధారంగా 80 లక్షల రూపాయలు తస్కరి ఇచ్చారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు ఇది ప్రత్యక్ష నిదర్శనం మన జగన్ మోహన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలంటే చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ల వింతలు ఇవన్నీ నెల్లూరులో చూసినట్లయితే మన వింజమూరు దగ్గర రైతులకు రావాల్సిన నష్టపరిహారాన్ని వాలంటీర్ చేతివాటం ప్రదర్శించి స్థానిక నాయకులతో కుమ్మక్కై 80 లక్షల రూపాయలు దోచేశారు ఈ రోజున దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టొస్తున్నాం శ్రామిక నగర్ లో ఒక వివాహంతో సంబంధం పెట్టుకున్న ఒక వాలంటీర్ వాళ్ళ కుటుంబం చిన్న భిన్నం కాడడానికి చూసాం మనం అదే విధంగా వాలంటీర్ వంటర మహిళల్ని విడిగా ఉన్న వితంతువుల్ని కేంద్రంగా చేసుకొని పదే పదే అత్యాచారం చేసిన కేసులు కూడా మనం చూసాము వీటన్నిటి గురించి మా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటే సిగ్గు లేకుండా సీఎం అని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావా అక్రమ సంబంధాల గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు ఒక్కసారి వెనక్కి తిరుక్కొని మీ కుటుంబం గురించి ఆలోచించుకోండి మీ తండ్రి గారు చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి జగన్ విలాసాల్లో మునిగి తేలిన మీరు పక్క వారి గురించి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్య లేదు వ్యక్తిగత సమాచారం అంతా కూడా మీ దగ్గర పెట్టుకొని ఏ ఏ వ్యక్తికి ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఎవరెవరికి ఎంత జీతాలు ఉన్నాయి ఎవరికి ఎవరికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయని ఒక బ్లాక్మెయిల్ చేసే తరాలో ఒక సమాంతర వ్యవస్థని మీరు ఎదుగు పెంచుతున్నారని నేను ఈ రోజు జనసేన పార్టీ తరపున తెలుపుతున్నాను రానున్న ఎలక్షన్ లో మీకున్న సంక్షేమ పథకాలన్ని ఒక బటన్ తో మీ సంక్షేమ పథకాలన్ని తీసేస్తానని నా కోర్ట్ లేకపోతే అని బెదిరించే సమర్థుడు కూడా జగన్ అని చెప్పి నేను ఈ రోజు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా మాట్లాడుతూ చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ మా వాలంటీర్లందరూ పిల్లలు అంటారు నిజంగా వాలంటీర్లంతా మీ పిల్లలే కరపత్రాలు తీసుకుంటారు గోడలకు స్టిక్కర్లు అంటిస్తారు ఇంటింట స్థానిక వైసీపీ నాయకులు వస్తుంటే పిలుస్తారు వాళ్ళతో మీటింగులు పెట్టిస్తారు నిజంగా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వాలంటీర్లు మీ పిల్లలకి ప్రభుత్వ ఖజానాలో నుంచి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు జగన్ దీనికి సమాధానం చెప్పాలి జగన్ కొంతమంది అని చెప్పను కొంతమంది చేస్తున్న వికృత చేష్టల వల్ల వాలంటీర్ వ్యవస్థలో ఆ 5000కి ఆశపడి చేరిన యువత ఇబ్బంది పడుతున్నారా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది అంతే కాకుండా నిన్న జరిగిన దోపిడీకైతేమే గాని వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్న లోపాల కంటేని గాని బాస్ ఎవరనేది మీరు తెలియజేయాలి కళ్ళ ముందు ఓటమి కనబడుతుంది ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఓడిపోతారన్న భయంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగన్ వాళ్ళ ఎవరైతే స్క్రిప్ట్ రాస్తున్నారో వాళ్ళకి జీతాలు కూడా సరిగా ఇచ్చిన పరిస్థితి లేనట్టుంది అతను కూడా అది తెలివి లేకుండా పదే పదే రాస్తున్నారు ముందు వాళ్ళకి జీతాలు ఇవ్వండి జగన్ చక్కటి చిక్కటి స్క్రిప్ట్ ఇస్తారు మీకు నిలువ అనేది లేకుండా పోతుంది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నా కానీ మరొకటి లేదనిపించింది ఈరోజు మాకు ఒక గెస్ట్ వచ్చాడు ఆయనకు కూడా ఏమైనా చెప్తే అర్థం కావట్లేదు ఈయనకు కూడా ఏమైనా చెప్పినా అర్థం కావట్లేదు వ్యవస్థ గురించి ఏమి ప్రశ్నించినా అలా అవే పెళ్ళిళ్ళు అలే అవే ఆడపోతలు కానీ వేరే మాట అయితే లేదు ఆ మన మన గెస్ట్ ఒకసారి తీసుకోరండి ప్రసాద్
అటు కనపడదు ఇటువంటి జరిపేది ఇటువంటి జరిపేది ఏ పెద్ద మంచి రావయ్యా తెలుస్తున్నారా ఎన్నిసార్లు పైకి ఎక్కేదానికి ఎన్నిసార్లు చెప్పాలి ఏం అర్థం కావట్లేదు ఈ పెద్ద మనకి ఏం చెప్పినా కూడా ఒకే తరాలో వండర పెడుతుంది ఒకటే వండరా వేరే భాష రాదు అర్థం చేసుకునే పరిస్థితి లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవస్థ గురించి ఎప్పుడు ప్రశ్నించినా అవే పిచ్చి మాటలు బహిరంగ ప్రదేశంలో తన ముఖ్యమంత్రిని కూడా మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు వ్యవస్థను ప్రశ్నించినప్పుడు గాని అభివృద్ధిని ప్రశ్నించినప్పుడు గాని ఇదే కోతలు తప్పిస్తే వేరే మాటే లేదు 42 ప్రభుత్వ పథకాలకి మీ పేరు ఎందుకు ఉండాలి జగన్ పిఎం 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 ఆవాస్ యోజన పిఎం ఆటో మొబైల్ లోన్ ఇట్లాంటి అన్ని ఉన్నప్పుడు అన్ని జగన్ పేరుతోనే ఎందుకు జారాలి జగన్ మీ జోబుల్లో నుంచి ఏమైనా ఇస్తున్నారా నిన్నడ కోవూరు నియోజకవర్గంలో 10వ డివిజన్ లో పోటీ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వైసీపీ కోవూరు ఎమ్మెల్యే అంటాడంట ఈమెకి స్థలాలు ఇవ్వకండి సంక్షేమ పథకాలు ఇవ్వకండి అని చెప్తాడంట మీకు గుర్తుందని అడుగుతున్నాను నేను సంక్షేమ పథకాలు ఏమైనా మీ బాబు గారు జోబుల్లో నుంచి ఇస్తున్నారా ప్రజల డబ్బులే అవి మా ట్యాక్సుల రూపంలో మేము కడుతున్న డబ్బులు మాకిస్తూ మా సంక్షేమ పథకాలు దూరం చేయడం అను ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోండి ప్రజలందరూ గమనించండి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే ప్రయత్నం చేయిందని కూడా తెలియజేస్తున్నాను మా మిత్రుల్ని ఒకసారి అందరూ చక్కగా తీయండి నేనకేం చెప్పినా అర్థం కాదు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒకటే మాట మనం ఏమి ప్రశ్నించినా కూడా ఇది ఓండర్ పడుతుంది ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు అంతే సంగతి ఇంకా వేరే ఏమీ లేదు దీని ముద్దాలు పెట్టుకుంటారు కిందకెళ్తావా కిందకెళ్తావా వెళ్ళవా ఏ వినపడాల ఒకటే ప్రవర్తన మార్పు అయితే లేదు నీ దగ్గర అదే